Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్పంచ్ అభ్యర్థికి జీరో ఓట్లు. మరో చోట సర్పంచ్ని గెలిపించిన టాస్. పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. ఒక చోట ఇద్దరు ప్రధాన పార్టీ మద్దతుదారులకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ను డిసైడ్ చేయాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ఒకే ఒక్క ఓటుతో అభ్యర్థులు గెలిస్తే మరో చోట మహిళా సర్పంచ్ అభ్యర్థి తన ఓటు కూడా తను వేసుకోలేదు. దీంతో ఆమెకు జీరో ఓట్లు పోలయ్యాయి. ఇలా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో వింతల విశేషాలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. చెమకుర్తి మండలంలోని నిప్పన్నపాడులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పడ్డాయి. దీంతో అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. టాస్ గెలిచిన కోటేశ్వరరావు అనే అభ్యర్థి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. చాలా చోట్ల వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. గెలిచిన అభ్యర్థుల్లో చాలా మంది చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొంతమంది లక్కీగా ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పామూరుపల్లి పంచాయతీలో ఓట్ల లెక్కింపు నువ్వనైనా అన్నట్లుగా సాగింది. తెల్లగొర్ల సుజాత అనే అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతో గెలుపొందారు. రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించిన అదే ఫలితం రావడంతో సుజాతను విజేతగా ప్రకటించారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెం సర్పంచ్ గా కరుణశ్రీ కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిస్తే కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోనూ వైసీపీ మద్దతుదారుడు బైరెడ్డి నాగరాజు ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ బైరెడ్డి నాగరాజునే సర్పంచ్ పదవి వరించింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బీకొండూరు మండలం తుమ్మలపల్లిలో కేవలం రెండు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందాడు. అయితే అధికారులు అన్యాయం చేశారని అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ వర్గం తిరుగుబాటు చేసింది. బూత్లో నుంచి టీడీపీ అధికారులు పోనివ్వకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో తుమ్మలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కౌంటింగ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ముగ్గురు దుండగులు లోపలికి చొరబడ్డారు. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న సామాగ్రిని చెల్లాచెదురు చేసి లెక్కింపునకు సిద్ధం చేసిన బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిపోయారు. అప్పటికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లా సుశీల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి నాగభారతికి చెందిన వర్గీయులే ఓటమి భయంతో లోపలికి వచ్చి బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లినట్లు సుశీల వర్గీయులు ఆరోపించారు. దీంతో ఇక్కడ కౌంటింగ్ ను వాయిదా వేశారు. గుంటూరు జిల్లా చాగవారిపాలెంలో సర్పంచ్ స్థానానికి ఐదుగురు పోటీ పడ్డారు. అందులో ఒక అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో అంతా షాకు గురయ్యారు. ఆమె తన ఓటు కూడా తాను వేసుకోలేదా అంటూ సెటర్లు వేసుకున్నారు. మరి ఆమె ఓటు ఎవరికి వేసిందో పాపం. జీరో ఓట్లతో ఓ రకంగా ఆమె రికార్డు సృష్టించిందనే అనుకోవాలి.